ఆ రోజు పౌలు వెళుతున్నటువంటి వాడ ఎటువంటి విపత్తులో చిక్కుకుందయా అంటే, బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా పోయిందట. ఆ వాడలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చివరికి ఏమనిపిస్తుందంటే, అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక బ్రతికే ఛాన్స్ లేదు, ఇక నా వల్ల కాదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, ఇక నా వల్ల కాదు, అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు బ్రదర్. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి విజిటింగ్ అవర్లో వాళ్ళకున్న బాధలు చెప్తూ ఉంటారు. అలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నోట్లోంచి మాట రాదు, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. బొంగురు స్వరంతో, బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్ అని అంటూ ఉంటారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రదర్, వాస్తవంగా నాకున్నటువంటి సమస్యలు తీర్చుకోవడం నా వల్ల కావట్లేదు, నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నా వల్ల కావట్లేదు బ్రదర్, మీ జీవితంలో ఎవరైనా ఉన్నారు నా వల్ల కావట్లేదు అన్నవాళ్ళు? అయితే ఒక్క నిమిషం, ఒకరోజు కొంతమంది స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ పెట్టుకున్నారు. ఎక్కడ? ఒక నది ఒడ్డున పిక్నిక్ అని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చక్కగా వండుకుంటారు, వాళ్ళే వండుకొని చక్కగా తింటారు, తిన్న తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఇది వాళ్ళు అనుకుంది. వాళ్ళు అనుకొని బాగా వండుకొని బాగా తినేసిన తర్వాత పక్కనే నది ఉంది కదా, స్నానం చేద్దామని చెప్పి అందరూ స్నానం దిగారు, చక్కగా ఈత కొడుతున్నారు. ఈ లోపల అందరితో పాటు మరొకడు దిగాడు. అందరూ చక్కగా ఈత కొడుతూ ఉంటే వీడికేమో ఈత రాదాయే, ఈత రాకపోయినా సరే అందరూ నీళ్ళలో దిగారు కదా అని చెప్పి వీడు కూడా దిగిపోయాడు. వాళ్ళేమో ఈత కొడుతూ చక్కగా మెడ బయట పెట్టారు. వీడు అనుకున్నాడు అంతే లోతేమో అని చెప్పేసి దిగిపోయిన తర్వాత తెలిసింది లోతెంతో. మునిగిపోబోతున్నప్పుడు కేకలేస్తున్నాడు, గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఎప్పుడైతే వాడు ఈత రాక మునిగిపోబోతున్నాడో భయంతో అందరూ కూడా ఒడ్డుకు చేరిపోయారు. వాడేమో రక్షించండి కేకలేస్తున్నాడు, కాపాడండి అని కేకలేస్తున్నాడు. వీళ్ళల్లో కొంచెం పెద్దోడు ఉన్నాడు, వాడు కొంచెం బలమైనోడు. మిగతా వాళ్ళందరూ కలిసి ఆ పెద్దోడితో, ఒరే 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 వాడిని కాపాడరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి నాన్నకి ఒకే ఒక కొడుకురా, వెళ్ళరా ఉరకరా అని అంటే వాడు అసలు పట్టించుకోవట్లా. అలా చూస్తావేంట్రా, వాడు మునిగిపోతాడురా, మా వల్ల కాదురా కాపాడడం, నువ్వు ఒక్కడవే కాపాడగలవురా, ప్లీజ్ రా వెళ్ళరా, అసలు పట్టించుకోవట్లే వాడు. ఒరే నువ్వు దుర్మార్గుడు రా, స్నేహితుడు కళ్ళ ముందే మునిగిపోతా ఉంటే అంత కఠినాత్ముడు ఏంట్రా నువ్వు, వెళ్ళరా ప్లీజ్ రా. కాళ్ళ ఎలా పడ్డారండి, ఏమిటో ఆ దుర్మార్గుడు పట్టించుకోలేదు, అలాగే చూస్తూ ఉండిపోయాడు. వాడేమో కాపాడండి కాపాడని చెప్పి నీళ్ళల్లో కిలగిల 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 కొట్టుకుంటున్నాడు. రక్షించగలిగి కూడా వీడేమో అస్సలు కనీసం కనికరం లేకుండా పట్టించుకోకుండా చుట్టూ ఉన్నవాళ్ళు బ్రతిమలాడుతున్నా సరే లెక్క చేయలేం. వీళ్ళ ఆఖరికి ఏడవడం మొదలుపెట్టారు, రే ఒరే ఒరే ప్లీజ్ రా, వాడిని రక్షించరా కాపాడరా, పట్టించుకోలే. ఇంకేముంది, వాడు తన ప్రయత్నం తాను చేసి చేసి బ్రతకడం చేతగాక నీళ్ళల్లో మునిగిపోయాడు. ఎప్పుడైతే వాడు నీళ్ళల్లో మునిగాడో అమాంతంగా ఈ అందరికంటే పెద్దోడిని చూసారా, వాడు ఉరికేశాడు. మునిగిపోబోతున్న వాణ్ణి మాంతం కలిపి పట్టేసుకున్నాడు, పట్టేసుకుని వాడిని భుజం మీద వేసుకున్నాడు, వేసుకొని ఎత్తుగొట్టుకుంటూ గట్టు తీసుకొచ్చేసాడు. నీళ్లు కక్కించారు, వాడు బ్రతికి బట్ట కట్టేశాడు. అప్పుడు దాకా వీడిని తిట్టారు చూసారా, వాళ్ళందరికీ ఏం అర్థం కాల, మనం తిడుతున్నాము బ్రతిమిలాడాము ఏడ్చాము పట్టించుకోకపోతే తిట్టాము శాపనార్థాలు పెట్టాము ఏమీ పట్టించుకోలేదు, ఆఖరికి అమాంతంగా ఉరికి వాడిని రక్షించాడు. ఒరే నేను బ్రతిమిలాడితే నువ్వు వెళ్ళలేదురా, ఆఖరికి నేను తిట్టాము అయినా నువ్వు వెళ్ళలేదురా, శాపనార్థాలు పెట్టావురా నిన్ను అయినా నువ్వు వెళ్ళలేదురా, ఎందుకని లాస్ట్ మినిట్లో అమాంతంగా ఉరికి వాడిని రక్షించావు, ఎందుకు అంతసేపు వెయిట్ చేశావు అని చెప్పి పక్క వాళ్ళు అడిగారు. అప్పుడు
అనుభవం కలిగిన వాడు అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, వాడు నీళ్ళల్లో పడి బ్రతకాలి అని చెప్పి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఒకవేళ వాడు తన ప్రయత్నం తాను చేస్తూ బ్రతకాలి అని చెప్పి చేతులు కాళ్ళు కొడుతున్నాడు, బ్రతికే ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాగైనా రక్షించబడాలని ప్రయత్నం చేస్తున్నాడు, బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు నేను కానీ వెళ్ళినట్లయితే వాడు నా పేక గట్టిగా పట్టేసుకుంటాడు. నా పేక గట్టిగా పట్టుకుని నేనేం చేస్తాను, వాడితో పాటు నేను ముందు చేస్తాను. ఎప్పుడైతే వాడు తన ప్రయత్నం చేసి 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 ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వచ్చాడో, అప్పుడు నేను వెళ్ళడం వల్ల వాడు నేను చెప్పినట్టుగా వాడి చేతులు నేను మీద వేసుకుంటే వాడు కిక్కురు మనకుండా, అలాగే వాడి భుజం మీద వేసుకుంటే కిక్కురు మనకుండా అలాగే పడి ఉంటాడు. వాడు తన ప్రయత్నం తాను చేసేంత వరకు నా ప్రయత్నానికి వాడు సహకారం అందించనే అందించడు. ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వచ్చాడో, స్థితికి వచ్చాడో, అప్పుడు నేను ఉరికాను కాబట్టే వాడు నాకు సంపూర్ణంగా సహకరించాడు కాబట్టే అతన్ని నేను రక్షించగలిగాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రభువా నా వల్ల కావట్లేదు ప్రభువా అని నువ్వు చేయి చూపిస్తావో, అప్పుడు ప్రభు అంటాడు, అయితే నేను చూసుకుంటాలే అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు ప్రభువా నేను చూసుకుంటాగా అన్నారనుకోండి, చూసుకో అయితే అంటాడు. అర్థమైందా? మనం ఏదైనా చేసుకోగలము అని అంటున్నట్లయితే వినండి, యెహోవా సెలవు లేకుండా భోజనం కలిపి నోట్లో పెట్టుకోవడం కూడా మన వల్ల కాదు. ఈరోజు ఎంతమంది శిలాయిల మీద, ట్యూబుల మీద పాపం అనారోగ్యంతో అల్లాడిపోతున్నారో. సహోదరుడు సహోదరి, నువ్వు అన్నం కలుపుకు నోట్లో పెట్టుకుంటున్నావంటే నీకు తెలుసా, అది నీ శక్తి యుక్తి కాదు, అది దేవుడు నీకు చూపిస్తున్న కనికరం, కటాక్షం. ఆ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు మన మధ్య, బ్రదర్ నా వల్ల కావట్లేదు, బ్రదర్ నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు తెలియటం లేదు, నా భర్తతో ఎలా కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా నా భార్యతో కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ ఓడలో అందరూ సమానమైనటువంటి సమస్య గుండా వెళుతున్నారు, కానీ ఒక్కడే మాట్లాడగలిగాడు, ఒక్కడే ధైర్యం చెప్పగలిగాడు, ఒక్కడే వారికి భోజనం పెట్టగలిగాడు. ఎవరో తెలుసా? పౌలు. ప్రభువా నా సహోదరుని కనికరించాయా, నా సహోదరిని కనికరించాయా, సమస్య ఏదైనా అది ఎంత తీవ్రమైనదైనా పరిష్కారం చేయగలిగిన దేవుడవు, నేను చింతించాల్సిన అవసరం లేదు, నా పని అయిపోయింది అని నేను అనుకుంటున్నప్పుడు నీ పనిని ప్రారంభించే దేవుడా, నీకు వందనాలయ్యా, నీ పనిని ప్రారంభించు అయ్యా. నా సహోదరి జీవితంలో, సహోదరుని జీవితంలో నీ పనిని ప్రారంభించు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము, ఆనందము దయచేయి నాయన. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.